అంటే డాక్టర్ గారు ఇప్పుడు మెడిసిన్స్ పరంగా కారివండి ఫుడ్ పరంగా ఇప్పుడు పాజిటివ్ అని తెలిసిన వెంటనే చేయాల్సిన పనులు ఏంటి అంటారు పాజిటివ్ అని చెప్పిన తెలిసిన మరుక్షమే నేను చెప్పాను కదా మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి అది చాలా ముఖ్యం అంతకన్నా జనబాహుళ్యంలో తిరుగుతూ నేను చాలా బాగున్నాను అనుకోండి అప్పుడు మిమ్మల్ని నక్సలైట్ కంటే కూడా చాలా ఘోరంగా టెర్రరిస్ట్ కంటే కూడా చాలా హీనంగా అనుకుంటారు ఎందుకంటే దత్ సమానమైనటువంటి గుణమే ఇది కూడా మనకు ఒక లక్షణం ఉంది ఒక ఇన్ఫెక్షన్ ఉంది అనుకున్నప్పుడు మనం నిశ్శబ్దంగా వేరే వాళ్ళకి పాహని చేయకుండా ఉండడం అన్నది సంస్కారయుతమైనటువంటి జీవితం అంతేకాకుండా ఒక మూడు రోజులు తిరుగుతాను తర్వాత ఒక టెస్ట్ ఇస్తాను తర్వాత రెండు రోజులకు వస్తుంది ఆ నెగిటివ్ అవ్వాలి దేవుడా 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 అని 100 సార్లు అనుకుంటాను కాబట్టి నెగిటివ్ వస్తుంది కరెక్టే నెగిటివ్ వచ్చినంత మాత్రం ఇన్ఫెక్షన్ రాదని కాదు నెగిటివ్ వచ్చినా మీలో ఇన్ఫెక్షన్ ఉండవచ్చు కరోనా లాంటి వైరస్లకి కానీ ఏ వైరస్కి ఇన్ఫెక్షన్ అయినా కూడా మనం కేవలం అతని వ్యక్తి యొక్క లక్షణాలను ఆధారంగా చెప్తాను తప్ప వ్యక్తికి పూర్తిగా పెద్ద పెద్ద జబ్బులే వచ్చిన తర్వాత చెప్పాల్సిన జబ్బులు వచ్చినప్పుడు ఎవరైనా చెప్తారు ఏముంది సిటీ స్కాన్లో చాలా చెడ్డగా ఉంది అలా ఉందని కోవిడ్లో అనిపిస్తుందని చెప్పడం అంత కష్టం కాదు కానీ మీరు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మీకు టీకా తీసుకోవడము రాకుండా చూసుకోవడము ఒకవేళ పొరపాటు వస్తే చాలా తొందరగా డయాగ్నోస్ చేయడం ఇది అది కూడా మనకి చాలా అవసరం అవుతాయి కాబట్టి మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి మంచి ఆహారాన్ని తీసుకోండి కేవలం సిమ్టమ్స్ ఆధారంగా మాత్రమే మీరు మందులు తీసుకోండి జలుబు వస్తే జలుబు దగ్గు వస్తే దగ్గు ఒళ్ళనొప్పులు వస్తే ఒళ్ళనొప్పులు కడుపు నొప్పి వస్తే కడుపునొప్పి కాళ్ళు డయేరియా వస్తే డయేరియా ఇలా మాత్రమే తీసుకోండి అంతేకాని వాళ్ళు చెప్పారండి వీళ్ళు చెప్పారంటే వాట్సాప్ యూనివర్సిటీలో మీకు వందలాది మందులు వస్తూ ఉన్నాయి అలాంటి మందులన్నీ తీసుకొని కడుపును కలగాపులుగా చేయకండి చివరికి అల్టిమేట్గా మీరు అలా చేయడం మొదలు పెడితే కడుపు అంతా కూడా మనకు సూపర్ బజార్ లాగానో ఒక రైతు బజార్లాగానో తయారవుతుంది అన్ని రకాల పదార్థాలతో చేయండి అలా చేయకండి మంచి ఆహారాన్ని చాలా చక్కగా నములుతూ తినండి మీరు ఒంటరిగా ఉంటారు కాబట్టి మీ తలుపు దాకా ఎవరైనా ఫుడ్ తెప్పించమని చెప్పండి సమయానికి ఆకలి ఉండాలి సమయానికి మంచి ఆహారం ఉండాలి గాలి మంచి గాలి వెలుతురు చక్కగా ఉండాలి నీరు కూడా మంచిగా తాగాలి ఇటువంటి లక్షణాలు తీసుకోండి అంతకన్నా పెద్ద ఖరీదైన మందులు మాత్రమే వేసుకుంటే బాగవుతాము ఒక పెద్ద ఖరీదైన ఆసుపత్రి చూడండి అంటున్నారు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఒక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్దాం అనుకుంటున్నానండి మీ రికమెండేషన్ చెప్తారండి కార్పొరేట్ ఆసుపత్రికి నా రికమెండేషన్ ఏంటి ఎవరైనా వెళ్ళిపోవచ్చు చూసుకోవచ్చు సో కాబట్టి అలా అవసరం లేదు ఎప్పుడైనా సరే లక్షణం వచ్చినప్పుడు ఐసోలేట్ అయిపోవాలి మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉండాలి అక్కడి నుంచి పరీక్షలన్నీ చేసుకుంటట్టుగా చూడాలి మీ బ్లడ్ కానీ స్వాబ్ టెస్ట్ కానీ మళ్ళీ చేయాలనుకుంటే మీరు అక్కడి నుంచి అయ్యేటట్టుగా చూడండి దాదాపుగా 14 నుంచి 21 రోజుల దాకా మీరు ఐసోలేషన్లో ఉండాలి మీకు ఇష్టం ఉన్నా లేకున్నా చాలామందికి ఇష్టం ఉండదు ఎందువల్ల అంటే ఒంటరిగా కూర్చోవడం ఎంత కష్టమవుతుంది అది మొదటి నుంచి ఒక అనుభవపూర్వకంగా అనుభవిస్తే తప్ప మీకు అది ఒంటరితన యొక్క గొప్పతనం తెలియదు సో కాబట్టి మీరు మామూలుగానే అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు ఈలోగా మీరు ఆయుష్పడిపోతారు ఆయుష్పడితే మీ కుటుంబ సభ్యులు ఇంకా భయపడిపోయి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు అక్కడ వాళ్ళు ఐసీయూలో పెట్టేసి ఒక 10 రోజులతో మిమ్మల్ని పంపించేస్తారు మీరు వాళ్ళు చేసింది ఏమీ లేదు మీరు అనుభవించింది ఏమీ లేదు కాకపోతే అలా జరుగుతూ ఉన్నాయి అన్ని సంఘటనలు కూడా కాబట్టి అనవసరంగా ఎప్పుడు ఏమందు వేయకూడదు ఈ టైంలో అనవసరంగా ఎప్పుడు ఏ రకమైన సలహా ఉచితంగా తీసుకోకూడదు వచ్చిందని చెప్పేసి లేదా దాన్ని ఆచరించకూడదు తీసుకున్నా కూడా సో చాలా చాలా క్రమశిక్షణగా జాగ్రత్తగా ఉండాలి మందులన్నీ కూడా మనకు మంచి చేస్తాయా అనుకుంటే మందులు కొన్ని హాని కూడా చేస్తాయి కొన్ని మందులు మనకు అవసరం కూడా లేదు అటువంటి మందులు ఈ విపత్కర కాలంలో వాడడం కూడా కొన్ని సందర్భాల్లో మంచిది కాదు కాబట్టి మనం ఏం చేసినా ఈ 2-3 నెలల దాకా చాలా చాలా జాగ్రత్తగా ఆచితూచి